రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడినట్లు చరిత్రలో లేదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ దండగా వ్యవసాయాన్ని పండగ చేస్తుంటే దేశంలో పీఎం మోడీ మాత్రం పండగ లాంటి వ్యవసాయాన్ని దండుగా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 8న రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ కు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. 8వ తారీఖు నాడు ఢిల్లీలో రైతు సంఘాలన్నీ కూడా భారతదేశ బంద్ పిలిపించడం జరిగింది. ఆ బందుకు టిఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు ఆ బందులో ఒకట రాష్ట్రవ్యాప్తంగా కూడా బంద్ కార్యక్రమంలో పాల్గొని వరంగల్ జిల్లా 6 జిల్లాలు కూడా బంద్ కార్యక్రమంలో పాల్గొమని వ్యాపారస్తులను వివిధ రకాల బిజినెస్లను ఇండస్ట్రీస్లు అందరినీ కూడా రిక్వెస్ట్ చేయటం జరుగుతున్నది. రైతులను కొట్టగొట్టే బిల్లు ఇది. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. రైతులందరూ కూడా పెద్ద ఎత్తున సహకరించాలి. రైతు కుటుంబంలో పుట్టిన ప్రతి బిడ్డ ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొనాలనేది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. పన్నెండు గంటల వరకు కూడా బంద్ కార్యక్రమం లోపల సహకరించాలి. పన్నెండు తర్వాత హైవేల మీద నిర్బంధించడం జరుగుతుంది. ప్రయాణికులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ వరంగల్ పూర్వ జిల్లాలో కానీ ఎవరు కూడా ప్రయాణికులు రావద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం. రైతులను రోడ్డు మీద పడేయాలి. ఎనభై 86% ఇండియాలో ఒకట రైతు కుటుంబాలు పుట్టిన వాళ్ళే ఉన్నారు, రైతులే ఉన్నారు, వ్యవసాయం మీద ఆధారపడి బతికే వాళ్ళు ఉన్నారు. భవిష్యత్తులో ఈ రైతులందరూ కూడా ఈ చట్టం వల్ల కూలీలాగా మారే పరిస్థితి వస్తుంది. కార్పొరేటర్లకు సంబంధించిన సంస్థలకు జీతాలుగా ఉండే పరిస్థితి వస్తుంది. రోజువారి కూలీలుగా మారే పరిస్థితి వస్తుంది. ఇది నేను ఢిల్లీలో లేబట్టిన రైతు సోదరులందరూ కూడా 10 రోజుల నుంచి నిద్ర లేకుండా ఆహారాలు లేకుండా భారతదేశ రైతుల కోసం పోరాటం చేసే ఆ రైతాంగ బిడ్డలందరినీ కూడా మా వరంగల్ జిల్లా రైతాంగం తరఫున, మా ప్రజాప్రతినిధుల తరఫున వాళ్లకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ పిలుపు వల్ల భారతదేశం అంతా కూడా ప్రపంచ దేశాల్లో పట కూడా కనిపింపు జరిగేటట్టు చేశారు. మేము కూడా తెలంగాణలో మీకు సపోర్టుగా టీఆర్ఎస్ పార్టీ, మా ప్రజాప్రతినిధులందరూ కూడా మీ రోడ్డు మీదకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. దీనివల్ల ప్రతి రైతు కూడా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా.
రైతులకు కరెంట్ కూడా ప్రైవేటీకరణ చేయబోతున్నది పక్కన ఆంధ్ర రాష్ట్రంలో కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ చేశారు మీటర్లు పెట్టేందుకు మన ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ లో రాజ్యసభలో దీన్ని వ్యతిరేకించాడు ఈ రోజు మద్దతుగా పూర్తి మద్దతుగా ప్రజలందరూ ముందుకు రావాలి ఒక కేంద్ర మంత్రి కూడా రాజీనామా చేశారు।